ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి సతీమణి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మాణిక్ బండల్లో ఉన్నాం. మాణిక్ బండల్లో భారీగా మహిళలు వచ్చి ఆమె వెంట తిరుగుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. చెప్పండి, మీరు గత సంవత్సరము ఈ సంవత్సరము ప్రచారం చేశారు, ఇప్పుడు ఎలా ఉంది, గత సంవత్సరానికి తేడా ఎలా ఉంది? తేడా ఏముందండి, విలేజెస్ అయితే ఏమీ తేడా లేదు. వీళ్ళు చెప్తున్నారు వాళ్ళ లైఫ్లో ఏం తేడా లేదు. మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, మాకు ఇండ్లు కట్టలేదు. జీవన్ రెడ్డి కార్లు బంగ్లాలు బాగా కట్టుకున్నాడు, కాంప్లెక్స్లు కట్టుకున్నాడు, కానీ మాకు ఒక ఇల్లు లేదు. మేము గుడిసెలలోనే అప్పుడు ఉన్నాము, 10 సంవత్సరాలు కార్ని చూసినాము, నడుపుతూనే ఉన్నది, వాళ్ళ కార్ నడుస్తూనే ఉన్నది, కానీ మా ఇండ్లు మాత్రం ఎక్కడ గొంగడు అక్కడే, ఎక్కడ నిల్చొని ఉన్నాము అక్కడే ఉన్నాము. ఒక్క దగ్గర కూడా మాకు సహాయం చేయలేదు జీవన్ రెడ్డి. వాళ్ళ కుటుంబానికి అదే నడుస్తుంది, వాళ్ళు తినడము వాళ్ళు మింగడమే కానీ పేదలకు పంచుదాము. ఒక రూపాయి మింగినా కానీ 1.90 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి కదా కనీసం. అక్కడ నుంచి 5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎట్లా ఉంది మా బ్రతుకు అనేది, అక్కడే స్టాండ్ స్టిల్లాగా ఉంది వాళ్ళకి. మాకు చేంజ్ కావాలని కోరుకుంటున్నారు. మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, ఇండ్లు కావాలి. ఇల్లు ఇందాక చూసినాం, ఇక్కడ వెనకాల కాలనీలో మొత్తం గుడిసెలే ఉన్నాయి. అంతకుముందు వచ్చి జీవన్ రెడ్డి చెప్పిండు కట్టిస్తా కట్టిస్తా అని అన్నాడు. ఇంతవరకు మళ్ళీ ఇల్లు చూడడానికి రాలేదు. మా 5 సంవత్సరాల నుంచి మేము ఎట్లున్నాము కూడా చూడడానికి రాలేదు. ఇప్పుడైతే రానే రావట్లేదు. అసలు వాడికి ఏ ముఖం పెట్టుకొని వస్తాడని మాట్లాడుతున్నారు. అదే ఒకసారి మనం 10 ఇయర్స్ నుంచి చూసిన పాలన చాలించుకుందాము. కొత్తగా మనం చేతి గుర్తుకి వేసి కాంగ్రెస్ని గెలిపించుకొని అప్పుడు కట్టిన ఇందిరమ్మ ఇండ్లు గుర్తొస్తున్నాయి పెద్ద మనుషులందరికీ. ఇందిరమ్మ ఇండ్లే గుర్తొస్తున్నాయి. అప్పుడు ఇందిరమ్మ కట్టించింది, మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే ఇండ్లమ్మ మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. మనం ఇండ్లు కొత్త ఇళ్ళకు పోవాలంటే కాంగ్రెసే రావాలి అని వాళ్ళు తెలుసుకున్నారు. ఈసారి మార్పు కోరి మళ్ళా చేతి గుర్తుకేసి గెలిపిద్దామని డిసైడ్ అయినారు. అదే వినయన్న కూడా ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి తన డబ్బులతోని తన ఇంటికి ఖర్చు పెట్టుకున్నట్టు నా ప్రాంతం మనుషులు నా ప్రాంతం బాగుపడాలి నా ప్రాంతం మనుషులు బాగుపడాలని తన డబ్బులతో చేసుకుంటూ వస్తున్నారు. అదే ఒక పదవిలో నిలబడితే మొత్తం ఊరూరికి మొత్తం సహాయం చేస్తారని నమ్మకం వాళ్ళకున్నది. కంపల్సరీ చేస్తారు కూడా. అది నేను కూడా హామీ ఇస్తున్నా, నేను చూసుకుంటూ వస్తున్నా. మేము హైదరాబాద్లో ఉన్నా కానీ నేను లాస్ట్ ఎలక్షన్స్కి తిరిగినా ఈ ఎలక్షన్స్కి తిరుగుతున్నా చూస్తున్నా, ఎక్కడ నాకు కూడా ఎక్కడ చేంజ్ అనేది కనబడలేదు. వీళ్ళకి అట్లా అన్నప్పుడు నాకు అంతే కదండి. చూస్తూనే ఉన్నాం. కంపల్సరీ ఈసారి గెలిపిద్దాం అనుకుంటున్నారు వినయన్నని. ఆయనకి వాళ్ళందరికీ తెలిసింది వినయన్న చేస్తారు, చేపించుకుందామనే ధీమాతోనే ఉన్నారు వాళ్ళు. అయితే ముఖ్యంగా చెప్పండి, ఇంటింటికి ప్రచారం తిరుగుతున్న మహిళలు భారీ ఎత్తున మీ వెంట వస్తున్నారు, వాళ్ళకున్న సమస్యలు మీ దగ్గరికి ఏం తీసుకొచ్చారు? ఫస్ట్ అయితే ఇండ్ల గురించేనండి. దాని తర్వాత గటేర్లు చూపిస్తున్నారు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ అంతా ఓపెనే ఉంది, ఎక్కడ కూడా క్లోజ్ లేదు. అన్నీ ఎక్కడ అంతకుముందు ఎట్లా చూసినాం అట్లనే ఉన్నాయి. వర్షాలు వస్తే మా ఇండ్లకు పోవడానికి దారులు లేవంటున్నారు. అది కాకుండా ఉద్యోగాలు రావట్లేదు. మా పిల్లలకి 30 సంవత్సరాలు వచ్చినా ఇంట్లలో పెట్టుకొని చూసుకోవాల్సి వస్తుంది, మేమే పోషించాల్సి వస్తుంది. వాళ్ళకి ఉద్యోగాలే వస్తలేవు. నోటిఫికేషన్లు అంటారు, ఇదంటారు, అదంటారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు చెప్పినారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు చేయని వాళ్ళు ఇంకేం చేస్తారనేది అర్థమైపోయింది వాళ్ళకి. సిలిండర్ ధరలు పెరిగినాయి, అది కాస్త కాంగ్రెస్ పార్టీ తగ్గిస్తుందని వాళ్ళకి అర్థమైపోయింది. 500కే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఇప్పుడు 1200 అంట చూడండి. ఇంకా అట్లా పెన్షన్స్ అనేది కూడా కొత్త రేషన్ కార్డ్స్ పెన్షన్లు పెన్షన్ రాని వాళ్ళకి వీళ్ళన్ని సమస్యలు చెప్పుకుంటూనే వస్తున్నారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంది చేతి గుర్తు. వాళ్ళు ఒక్కసారి గెలిపిద్దామని ట్రై చేస్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు వినయ్ రెడ్డి సతీమణి. పూర్తిగా మా ప్రజలు మాకు అండగా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఇంటింటికి తిరుగుతున్నప్పుడు మాకు గటర్లు లేవు, రేషన్ కార్డులు లేవని చెప్పి వాళ్ళు చెప్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటామని అంటున్నారు వాళ్ళందరూ కూడా. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.